డెస్క్ మనకున్న నామకరణం ఏమంటే మనకు డబ్ల్యూహెచ్ఓ దీనికి ఒక నామకరణం చేశారు సార్స్ కరోనా వైరస్ 2 అనే నామకరణం చేశారు అంటే వైరస్ పేరు సార్స్ కరోనా వైరస్ 2 దీనివల్ల వచ్చే జబ్బుని కోవిడ్ 19 అంటారు కరోనా వైరస్ డిసీజ్ 2019 లో వచ్చింది కదా 2019 కోవిడ్ 19 అంటారు ఈ కరోనా వైరస్ అనేది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత 2 నుండి 14 రోజుల లోపల ఆ వ్యాధి యొక్క లక్షణాలు బయటపడతాయి వాటిలో మార్చి 27వ తేదీ వరకు సిడిసి సంస్థ ఒక 3 లక్షణాలు మాత్రమే కరోనా లక్షణాలు అని చెప్పి వాటిలో తీవ్రమైన జ్వరము పొడి దగ్గు దాంతోపాటు తర్వాత మళ్ళీ గలదగ్గుగా మారడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం ఈ 3 లక్షణాలు మాత్రమే 27వ తర్వాత ఈ గత 3 నెలలుగా 4 నెలలుగా ఈ పరిశోధన జరిపించి కొత్త లక్షణాలు కొత్త 6 లక్షణాలను వీటితో పాటు యాడ్ చేశారు వాటిలో తీవ్రమైన చలి రావడం చలితో పాటు వణుకు షేక్ చేయడం బాడీని షేక్ చేయడం ఒళ్ళు నొప్పులు కండరాల నొప్పులు అంటారు బాడీ అంతా పెయిన్స్ రావడం తలనొప్పి గొంతులో నొప్పి లేక గొంతు మంట రావడం అలాగే సడన్గా మామూలుగా ఉన్న వ్యక్తికి సడన్గా వాసన మరియు రుచి కోల్పోవడం ఈ లక్షణాల్లో ఏమున్నా కూడా జ్వరంతో పాటు ఈ లక్షణాలు ఉన్నాయా లేదా మన రెడ్ జోన్ నుండి ఎవరైనా వచ్చిన వాళ్ళ నుండి ఇలాంటి లక్షణాలు ఉన్నా ఎవరైనా దగ్గరలో ఉన్న వైద్యశాలను సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలని కోరుచున్నాను.